గ్రంథాలయాలను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ మస్తాన్వలి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల గ్రంథాలయంలో గత నెల 8వ తేదీ నుంచి నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు వేడుకలను గ్రంథాలయ అధికారి ఫజ్లుల్లా ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విజ్ఞాన శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మస్తాన్వలి మాట్లాడుతూ గ్రంథాలయాలు వ్యక్తిపైన సమాజంపైన ఎటువంటి ప్రభావం చూపుతాయో నేటితరం తెలుసుకోవాలన్నారు. నిరక్షరాస్యులు సైతం గ్రంథాలయాల ద్వారా విషయ విజ్ఞానాన్ని పొంది పోరాటాలు చేసిన వారు ఉన్నారని గుర్తు చేశారు. ఐఏఎస్ లాంటి ఉన్నత చదువుల్లో పుస్తకాల పాత్ర గొప్పదని పేర్కొన్నారు. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, పుస్తకాలను వ్యసనంగా మార్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి భార్గవి, గ్రంథాలయాధికారి ఫజ్లుల్లా తదితరులు పాల్గొన్నారు. నేను చిన్నప్పుడు చాక్లెట్ ఉండేవి కాదు, దాదాపుగా అడిక్ట్ అయిపోయాను. మంచిదే, కొంతకాలానికి తెలుసుకొని మానుకుంటాను. అయితే పుస్తకం చదవడం అనేది కూడా ఒక వ్యసనంగా మనకు మారాలి. పెరిగి పెద్ద ఉంది, మనం చనిపోయేంత వరకు కూడా వ్యసనం పోదు మన దగ్గర నుంచి. చదువుకునే అలవాటు ఉంది, ఇది మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చుకుంది. ఆత్మవిశ్వాసం ఎలవడించేటువంటి రాజశక్తి వారి లాంటి కలెక్టర్లాగా మనల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. ఒకరికి చెప్పే స్థాయిలో మనం ఎదుగుతాం. మనకు మనమే ఒక క్రమశిక్షణ. పుస్తకాలు మాకు సీరియస్ చదువుతున్నాం, పక్కన డిస్టర్బ్ చేస్తే మనకు చిరాకేస్తుంది. అయ్యే అరవద్దు, నేను పుస్తకం చదువుతున్నా. లైబ్రరీలో వస్తారు కదా, డిసిప్లిన్ అంటాం. మనకు మనం ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది మనం పాటిస్తాం. అదేవిధంగా ఒక ఊహాజనితమైనటువంటి శక్తి మనలో వస్తుంది. మామూలుగా టీవీ సీరియల్ ఏ చూస్తే రాదు, ఉన్నది పోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది మనం చూస్తున్నాం కాబట్టి మనకేమి రాదు. కానీ మీరు చదివేటప్పుడు నువ్వు ఏ మనిషికైనా కూడా పుస్తకం చదువుతుంటే అందులో ఎవరన్నా ఒక వ్యక్తి మంచి పనులు చేస్తుంటే అది నేనే అనేటువంటి భావన వస్తుంది. అందులో చెడు పనులు చేసేవారు మనం ఊహించుకోలేదు. అది కూడా సమాజంలో మనం మంచిగా నడవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు చదివిన అన్ని పాత్రల్లో కల్లా మంచి పని చేసే పాత్ర మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఆ పాత్రలో మిమ్మల్ని మీరు ఊహించుకున్నారు. అక్కడక్కడ దాంట్లో ఉండే మీరు అనుకున్న హీరో జీవితంలో వస్తే పరిశీలించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఆ పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకంలో ఉన్న సమాచారం మిమ్మల్ని ఆ విధంగా చూస్తుంది. అవునా? చూడండి, ఇప్పుడు సెల్ ఫోన్కి మనం బానిస అయ్యాం. ఏం చేస్తుంది మనల్ని? తల దించుకొని మెడలు ఊపొస్తాయి. మెడలేవరం నీతమయ్యాయి. దీంట్లో వచ్చేటువంటి ఎల్ఈడి లైటింగ్ అంతా కూడా మన కంటికి హానికరమైనటువంటి రేస్ని విడుదల చేస్తుంది. ఓవర్ఫోన్ పుస్తకం అలా కాదు, కంటికి హితమైనది. కంటి చూపు బాగా ఉంటుంది, చదవడానికి బాగా ఉంటుంది. అసలు మీరు పాఠ్య పుస్తకాలు చదవడం ఈజీగా చదివేస్తారు. ఎవరైతే గ్రంథాలయానికి కథల పుస్తకాలు కానివ్వండి, మంచి సమాచారం ఉన్న పుస్తకాలు మీరు చదివినప్పుడు రాయడము చదవడము ఆటోమేటిక్ వచ్చేసినట్టు. చిన్న చిన్న పదాలు ఎలా చేయాలి, అసలు పదాలు మనం ఎలా రాయాలి, ఉద్యమము అని చెప్పి పదాలు తెలుసు. ఉద్యమం అంటూ ఒక మార్పు తీసుకురావడం. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసిలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.